యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. Your timing good, danger for dating good. You've got to run faster. He's a spellcaster, money monster. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు హట్స్ అండ్ కర్డ్ అండ్ ఆల్ న్యూ సంతూర్ ప్రెసెంట్ సూపర్ క్వీన్ సీజన్ 2 కో ప్రెసెంటెడ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ కేక్ అండ్ వాషింగ్ పౌడర్ కో పవర్డ్ బై 49 అంటే సంతానం సంతోషం 10 వర్డ్ డియోడరెంట్ ద రియల్ సెంట్ ఆఫ్ సక్సెస్ స్పెషల్ పార్ట్నర్స్ ప్రియా గోల్డ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్. చిన్నప్పటి నుంచి జీవితం మనకి పోటీ పడడం మాత్రమే నేర్పించింది, అది చదువుల్లో అయినా ఆటల్లో అయినా ఉద్యోగంలో అయినా ఎక్కడున్నా ప్రతి రోజు ఉదయం పోటీకి సిద్ధంగానే ఉండాల్సిందే. సో పోటీ పడడం ఇంపార్టెంట్ కాదు, ఆ పోటీ కోసం మనం చేసే ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మా ఈ సూపర్ క్వీన్లు అందరూ పోటీ పడబోతున్నారు, గెలవడానికి ప్రయత్నించబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ సూపర్ క్వీన్స్. సూపర్ క్వీన్ సీజన్ 2 లో మా సూపర్ క్వీన్లు అందరూ సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళలో కొత్త కోణాన్ని మీ అందరికి పరిచయం చేయడానికి. ఇన్నాళ్ళు వాళ్ళ గతంలో జరిగిన కథ, అసలు ఏం జరిగింది, ఎలా ముందుకు వచ్చారు, ఇక్కడ దాకా ఎలా రీచ్ అయ్యారనే దాని గురించి పూర్తిగా చెప్పారు. కానీ ఈ రోజు నుంచి అసలు సిసలైన యుద్ధం మొదలవబోతోంది. చూసారుగా మా వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇది రెడీ అవడం అంటే. పోయిన సీజన్ ఉన్నారండి అసలు, అయ్యో ఏమిటో వెనక నుంచి కాల్చిన వాసన వస్తుందయ్యా. బట్ సీజన్ 2 కి ఎలా ఉంటారు క్వీన్స్ అని నేను అనుకున్నాను. సీజన్ 1 ని మించి ఉన్నారా మీరు, మించి ఉన్నారా మీరు. నాకు మీ ప్రిపరేషన్ చూస్తుంటే బాబా ఒక్కొక్కళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారేమో అని భయం వేసింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియాలంటే ఈవిడతో మొదలు పెడతాను, మీకు అర్థం అవుతుంది అసలు ప్రిపరేషన్ అంటే ఎలా ఉంటుంది, ఈ షోకి ఎలా ప్రిపేర్ అవ్వాలని. సుహాసిని గారు, చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను. దెబ్బలు తగిలే. విన్నింగ్ స్పీచ్ ప్రిపేర్ అయిపోయాను నేను. ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. కప్పు నాదే కదా, ఇంట్లోది కాదు, ఇంట్లోదే నువ్వు కడుక్కుంటావు. ఎలా ఉండబోతోంది మీ విన్నింగ్ స్పీచ్? చెప్పండి. నేనా? ప్రియమైన ప్రేక్షకులారా, అంతకర్మ శుద్ధితో అలాంటి ఏం లేవా? అలా నాగనోరు తిరగ. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. సేమ్ కాపీ పేస్ట్. ఓ మన బ్యాచా మీరు కూడా? చెప్పండి. ప్రత్యేక కృతజ్ఞతలు. డైరెక్షన్ డిపార్ట్మెంట్. పేరు ఎవరెవరి పేర్లు చెప్పన్నారు? చేతులు ఎత్తండి, వాళ్ళ పేరు చెప్పించాలి. అతను రైటర్ కాదా? రైటర్ అనుకుంటున్నాడు, చెప్పు పర్లేదు, ఏం కాదు. మీరు ఇంతసేపు రైటర్ అనుకున్నానే. ఆయన అదే చెప్పి జాయిన్ అయ్యాడు, నీకు తెలియట్లే. వాళ్ళ కుటుంబాన్ని 110 రూపాయలు సమర్పించుకుంటూ.
అయ్యో సారీ మేడం, అంటే అలవాట్ల పొరపాటు. లాస్ట్ ఫైనల్ టచ్. థ్యాంక్ యూ. మేడం గారు, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఈ సూపర్ క్వీన్ సీజన్ 2 కి? నేను కొంచెం మ్యాజిక్ నేర్చుకున్నా. అమ్మా, హిప్నోటైజ్ జురాసిక్ పార్క్. ఓకే, ఓ బూమ్ ఓ బూమ్. ఇంతమంది ఉన్నారు కదా, అవును, ఒక్కొక్క గేమ్ లో అందరూ గెలుస్తూ ఉంటారు. సో నేను హిప్నోటైజ్ చేసి ఓడిపోవాలి. ఆవిడ యాక్చువల్లీ 9 మంది మీద ప్రాక్టీస్ చేసింది. అది ఏంటంటే అద్దంలో ప్రాక్టీస్ చేసింది. సరే, నా మీ టెస్ట్ చేయమా. ప్రదీప్ గారు, 1, 2, 3. మీరంతా ఎవరు? పూజా హెగ్డే, కత్రినా కేఫ్, హే అందరు ఇక్కడ ఉన్నారేంటి? మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? నేను చాలా వేడివేడిగా ప్రిపేర్ అయ్యాను. జాగ్రత్త కాలుతుంది. ఎందుకు అలాగా? వై రాగానే వేడివేడి వినండి. సాంబార్ వేసుకుని ఇడ్లీ ఇలా ఏంటి? ఇడ్లీ సాంబార్ వేడివేడిగా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుని తిన్నాను మార్నింగ్. షూటింగ్ వచ్చే ముందు ప్రిపేర్ అయ్యారు. తర్వాత లంచ్ లో సాంబార్ వేడివేడిగా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుని తిన్నాను. తిన్నారా? దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటంటే, దీని వెనకాల మళ్ళీ ఒక కాన్సెప్ట్ ఏడ్చిందా? ఓకే, వాట్ ఇస్ దట్? ఇప్పుడున్న వీళ్ళందరితో కూడా మీ ప్రిపరేషన్ కూడా ఉఫ్ ఉఫ్ అని ఎగిరిపోయింది. నాకు అర్థమైంది. ఉఫ్ ఉఫ్ అని ఎగిరిపోలేదు, వీళ్ళందరినీ కూడా ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తానని చెప్తున్నాను. కొంచెం టిఫిన్ అవి తగ్గిస్తూ ఉంటామ్మా. సరే. 100% మీకు మీ టెక్నిక్ వర్కౌట్ అవుతుందిరా, ఎందుకంటే సాంబార్ సాంబార్ దా. వాట్ ఎ ప్రిపరేషన్ రా, మైండ్ బ్లోయింగ్. ప్రియాంక గారు, నేను నైట్ అంతా ఫైట్ సీక్వెన్సెస్ చూసి ఫుల్ గా ప్రిపేర్ అయిపోయాను. హీరో ఇక్కడ దొల్లితే ఎల్లి సెట్ అవతల పెడతాడు. ఏదో ఒకసారి తొడగొట్టమ్మా. ఇక్కడ కొట్టామమ్మా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం. ఏంటరా, నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది ఇవాళ. కళాకారులు ఎలా గుర్తుందమ్మా? ఏం గుర్తుందండి? ఏం ప్రిపేర్ అయ్యా? మా ఊర్లో మొత్తం మేకలు కోసి భోజనాలు పెడదామని ప్రిపేర్ అయినా. ప్రాబ్లం లేదు, మరి రాసి నువ్వే నన్ను రాసింది. లేదు, నా ఓన్ డైలాగ్. అది ఓన్ డైలాగా? ఊర్లో మేకలన్నీ చిచ్చి ఊర్లో వాళ్ళందరినీ అడిగానని చెప్పమ్మా. అమ్మాయి ఇస్తారు, నువ్వన్నా కనీసం ఏం ప్రిపేర్ అయ్యో చెప్పమ్మా. ఒక సినిమా ఎలా తయారవుతుంది చూడండి, మొత్తం ఒక టీమ్ వర్క్ అది. సో నా వెనక ఒక టీమ్ రెడీ చేశాను అన్నమాట. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందమ్మా దీనికి, దానికి యాంకరింగ్ మీరే చేయాలి. అబ్బో, అదృష్టం నాకు దొరికి. మా ఏరు మార్చు, పల్సర్ బండిది, పల్సర్ బండిది. మా గాజువాక నుంచి ఇక్కడికి డాక్టర్ ని తీసుకొచ్చాను. మా కోసం ఎందుకుమా? నాతో పోటీ పడిన వాళ్ళందరికి దెబ్బలు తగులుతాయి కదా, స్పాట్ లో ట్రీట్మెంట్ చేయించడానికి. ఏ గుడ్ రా, మీకు మెడికల్ సపోర్ట్ కూడా ఉంది. అంటే లేడీస్ కి లేడీస్ సపోర్ట్ చేయాలి కదా. ఓ, మీకు అలా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పేషెంట్, నెక్స్ట్ పార్టిసిపెంట్. ప్రశాంతి గారు, యుద్ధంలో గెలవాలంటే శత్రువుల్ని ఓడించడం కాదు, వాళ్ళ మనసుల్ని గెలుచుకోవాలనేది. యుద్ధం చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి, అవతల వాళ్ళతో మనం చేయాల్సిన యుద్ధం కాదు, వాళ్ళ మనసు గెలుచుకోవాలి. ఇలా కత్తి తీసి హేయ్. మీ అంత ప్రిపరేషన్ కాదురా, అసలు సిసలైన ప్రిపరేషన్ అంటే స్క్రిప్ట్ అది. బేసిక్ గా సూపర్ ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంది, చచ్చిపోతారు మీరు అందరు వింటే. ఇప్పుడే టైటిల్ లకి చెల్లిపోతారు. ఆ డైలాగ్ ఏంటి చెప్పాలి, పవర్ఫుల్ కాదు నేను చెప్పాను. 2 పాయింట్లు. 1, నేను గెలవాలి. 2, ఎదుటోడు ఓడిపోవాలి. అది కళ. కళ కలగా మీకు రెండింటి లేదు కావాలి. కంగ్రాచులేషన్స్. అది వేరే వేలు. ఈ వేలు పట్టుకుంటే వెళ్ళిపోయి వెంటనే సోఫాలో కూర్చుంటారు మీరు అంతా అనుకున్నా. ఆ ఎగ్జాక్ట్ గా ఆ వేలు పట్టుకుని మీరు అంత వెళ్ళి ఇప్పుడు సోఫాలో కూర్చుంటారు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ రా. వీళ్ళే ఇలా ఉన్నారని మీరు అనుకుంటారు, మీకు మించిన వాళ్ళని చూపిస్తాను. మీ సీనియర్స్ ని మీకు పరిచయం చేస్తాను. లెట్స్ వెల్కమ్ ఆల్ ప్రీవియస్ క్వీన్స్ ఆన్ షో ప్లీజ్.
అరే ఇవన్నీ కాదురా, నేను సీరియస్ గా అటు ఇటు నవ్వడం, మీరు చెంకి లేడం, మా వాళ్ళకి అంత బ్యాచ్ కి అంత మ్యాచ్ అవ్వ, ఇలాంటివన్నీ మర్చిపోయారు. ఇది మా సిగ్నేచర్ స్టెప్ అన్నమాట. అది స్టెప్ అని మీరేం అనుకోవద్దు, అంటే ఏ సమయం మాకేం రాదు, తెలుసు కదా. సేమ్ స్మైల్ రైవుడు కూడా ఫస్ట్ ఎపిసోడ్ లో ఆ సీజన్ లో అంది అంది. నేను కావాలంటే సీజన్ మానేస్తా, ఆ గొంతుతో మాత్రం పోల్చొద్దున్నాను. రాల్తే ఇంకోసారి నా వాయిస్ గురించి మాట్లాడుతున్నావు, మీరిద్దరే మాట్లాడుకోవాలి వాయిస్ లో డెప్త్ గురించి. రావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు ఆనందపడాలే గానీ, ఈ ఆశ్చర్యం ఫేసింది ప్రదీప్, రాననుకున్నావా రాలేమనుకున్నావా? వద్దన్నా వస్తావని తెలుసు. వాయిస్ చూసారా ఎలా ఉందో, మీరు కళ్ళు మూసుకుంటే షాక్ అవ్వచ్చు ఎవరా మాట్లాడేది అని. నా వాయిస్ వస్తే చాలు, ఒకసారి అదేంటే గెలుపు తలుపు పాడు ఇంకా. వా సూపర్. గెలుపు తలుపులు అనగానే ఆడియన్స్ తలుపులు మూసుకుని వెళ్ళిపోతుంది. రావే నీ తలుపులు మూస్తా ఇప్పుడు, ఈ రోజు రావే వాళ్ళతో చేత కాదు కానీ తలుపులు మూడే నాకు చేతనిద్దర మూసుకో. ఎలా నవ్వాలి అంటే, ప్యాకప్ టైం లేట్ అవుతున్నా, మనం లేట్ గా వచ్చినా, మనం తొందరగా వెళ్ళిపోతున్నా, మనకి బ్రేక్ ఇవ్వనా ఇవ్వకపోయినా ఒకటే ఒక స్మైల్ మెయింటైన్ చేయాలి ఫేస్ లో. ఎప్పుడు పడితే అప్పుడు నవ్వుతావు, ఏంటి ప్రదీప్ తప్పు కదా? అగో చూడండి ఎలా నవ్వుతుందో, నవ్వుతూ ఉండాలి, ఇదే పేడ్ నో. అంటే ఆవిడ ఇక్కడే ఉంటారు, మిమ్మల్ని చూస్తూ ఉంటారు, కానీ ఆవిడ ఇక్కడ ఉండరు. ఆవిడ ఆల్మోస్ట్ బెంగళూరు లోనే ఎక్కడో షూటింగ్ లో ఉంటారు. ఆవిడ ఆవిడ యాడ్స్ వచ్చినప్పుడు కూడా నవ్వుతారు, క్లోజ్ పడుతున్నాయో అని. ఇవన్నీ మాకు మీరే కదా లాస్ట్ సీజన్ నేర్పించారు. థాంక్స్ రా, నీ కంటెంట్ అయిపోయి తిరిగేకుండా నువ్వు మాట్లాడుతున్నావు చూడు నాతో. మేడం గారు చెప్పండి, ఫిజికల్ యాక్షన్ సీక్వెన్సెస్ లో మీకు ఎనీ రాకెట్స్ మీదకి రావడం, ఒక కార్ అడ్డం రావడం ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆవిడ గుండమ్మ కథ సీరియల్ ప్రోమోస్ చూస్తే చాలు. ఇక్కడో మణికొండలో వదిలిన రాకెట్ మీకు జూబ్లీస్ లో టర్న్ తిరిగి ఇళ్ళ వస్తూ ఉంటుంది. ఈవిడ మాత్రం ఆగు ఆగు. అండ్ ఆ రాకెట్ కి తెలుగు వచ్చు, అది అక్కడ దగ్గర వచ్చు, అమ్మో జీ తెలుగు సీరియల్ అమ్మో అని పిల్ల. వాటర్ ఫైర్ చూసాం, ఇవి టూ మిక్స్. ఇవిడ హ్యాపీ దివాలి. మీ తరఫు నుంచి ఎనీ టిప్స్? బట్ హావ్ ఫన్, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. థాంక్ యూ అక్క. అక్క అనుకుంటా నిన్ను, రాకెట్ నాపినావు కదా అక్క, అంత ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కనే. ఏమనుకోదురా లైట్ ప్రాబ్లం. సో అసలు ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా ఈ షోని తీసుకోవాలని దానికి టిప్స్ ఇవ్వడానికి సుప్రసిద్ధ గాయకులు. హలో ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? ఎనీ సజెషన్ అంటే, వాళ్ళ స్పీచ్ విన్నాక మాకు ఏ మైండ్ దొబ్బింది, ఏం చెప్పాలని అనిపించట్లేదు బేసిక్ గా. మనలాంటి వాళ్ళని మనం చూసినప్పుడు షాక్ గ్రోత్. ఆవిడ చూడండి, ఆవిడ లాంటి వాళ్ళని ఇంతమందిని ఒకేసారి చూసి హే మన బ్యాచే. ఈవిడ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇందాక ఆవిడ చెప్పారు చూసారా, ఒక షోని ఎంజాయ్ చేయాలి అన్నారు కదా పూజ గారు, అసలు ఎంజాయ్మెంటే అసలు ఆవిడ సైలెంట్ గా క్లాసిక్ గా క్లాసిక్ గా ఉండాలి. ఎన్నింటికైనా షూటింగ్ చేయండి, 6 to 6:30 ఒక్కసారి బ్రేక్ ఇస్తే మాకు, నెక్స్ట్ షో మొత్తానికి ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాం మేమంతా. మాత్రమే కాదు ఇక్కడ ఉన్నారు మా సీనియర్స్. ఎరా గవాస్కర్ చెప్పలేదరా నాకు ఏంటది. చెప్పండి ఎలా, ఎనీ టిప్స్? అది చెప్పాను కదా సైలెంట్ గా ఉంటే చాలు గెలిచినట్టే. అడగండి, నేను ఇవ్వలేదా కంటెంట్? చాలా ఇచ్చారు. యాక్చువల్లీ ఆవిడ సెపరేట్ కెమెరా పెట్టాం, కెమెరా పెడితే ఆ కెమెరామెన్ కూడా మాట్లాడడం మానేశారు. ఎందుకంటే ఆ కెమెరా ఫ్రేమ్ పెట్టి ఆవిడ మాట్లాడక మాట్లాడక మాట్లాడ ఇంకెళ్తాను సార్ నేను ఇంటికి, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు.
మేడం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అడగాలి, ఇంతమంది మహారాణిలు సూపర్ క్వీన్స్ మధ్య మీకు ఎలా అనిపిస్తుంది? బీయింగ్ వన్ కింగ్ లాగా అనిపిస్తుందా? నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ వెళ్ళడం, జూకి వెళ్ళడం. నాలో అలాంటి సమయాల్లో ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇంత మంది ఫ్రెండ్స్ అంటే ఇంత మంది లైక్ మైండెడ్ పీపుల్ ని ఒక చోట చూడడం, ఐ థింక్ ఐ రియలీ ఎంజాయ్, నాకు చాలా ఇష్టం. బోత్ ద సీజన్స్, ఎనీ సీజన్ అండ్ ఇంకెన్ని నెంబర్ ఆఫ్ సీజన్స్ చేసినా, ఐ థింక్ ఉమెన్ ని ముందు నుంచో పెట్టి తనని సెలబ్రేట్ చేయడం, తన అచీవ్మెంట్సే కాదు, తన పర్సనాలిటీ కాదు, ఎనీథింగ్, వాట్ ఎవర్ షీ డస్, ఐ థింక్ ఇట్స్ మై ఫేవరెట్ జాబ్. నాకు చాలా చాలా ఇష్టమైన జాబ్ అది, అండ్ ఐ ఎంజాయ్ ఇట్. అసలు ఒక షోలో కంటెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎంత దూరం నుంచైనా ట్రావెల్ చేసి షోకి రావడం. షీజ్ అన్ ఇంటర్నేషనల్ కంటెస్టెంట్ మా షో. ఏదో మాట్లాడదాం అనుకుంటారు అంటే మీరు ఛాన్స్ ఇస్తే మాట్లాడదాం. మీరు మాట్లాడతా అంటే మేమంతా షూటింగ్ ఆపేసి వెయిట్ చేస్తాం, చెప్పండి. అదే, మీరు లాస్ట్ సీజన్ నేను కంటెంట్ ఇవ్వట్లేదు అని చెప్పారు కదా, సో ఈ సీజన్ వాళ్ళకి కంటెంట్ ఎలా ఇవ్వాలి అనేది చెప్దామని వచ్చిన. సంజయ్ చెప్పమన్నాడు అంటాడు, వాడిదే పోయింది. సునంద గారు చెప్పండి, ఇంకా చెప్పేదే ఉందమ్మా, ఇన్ని అద్భుతాలు ఒకేసారి చూసాక ఇంకా నేను చెప్పేదే ఉంది? అదే, ఆ సీజన్ లో అసలు ఈ అద్భుతాలు చూసే అవకాశం రాలేదు, చాలా కష్టపడి గెలిచాము మొత్తానికి. తర్వాత సీజన్ 1 చూస్తే అద్భుతం ఉంది, సీజన్ 2 అయితే దానికి మించి ఉంది అద్భుతం. సూపర్ క్వీన్ సీజన్ 1 విన్నర్ నిక్త గారు, ఐ నో రా, బై మిస్టేక్ జరిగింది అది, ఐ నో, బట్ అవన్నీ వదిలే, మర్చిపో. వాళ్ళకి ఏమైనా చెప్పమ్మా. మీరు అందరు యాక్టివ్ ఉన్నారు అండ్ విద్యు అందరు తెలిసిన వాళ్ళే, ఇద్దరు ముగ్గురు తప్ప. ఈవిడ సౌండ్ ప్రతిరోజు టీవీ ఎప్పుడు పెట్టినా, ఛానల్ మార్చినప్పుడు కై అని వినపడతా ఉంటది, అతను ఆగిపోతా ఉంటది. అక్క నీ పెద్ద ఫ్యాన్ అక్క నేను. బాగా ఆడండి, ఎంజాయ్ చేయండి, అండ్ ఈవినింగ్ కూడా బాగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? రే, లాస్ట్ సీజన్ వెనక్కి తీసేసుకొచ్చారా టైటిల్? ఏమైనా కుదురుతుందా? కొంచెం వెనక్కి తీసేసుకో. బట్ వెరీ నైస్, సూపర్, మీరు అందరూ వచ్చారు ఇవాళ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు వీళ్ళ మొహాల్ని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే కాసేపట్లో మీరు కూడా గుర్తుపడరు, వాళ్ళే గుర్తుపడరు వాళ్ళని వాళ్ళు. ఫస్ట్ కూర్చున్న వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ లో ఉండగా ప్లేట్ తో పౌడర్ తీసుకుని తలపై నుంచి వెనక వాళ్ళున్న ప్లేట్ లోకి వేసి మళ్ళీ ఎంటీ ప్లేట్ తెచ్చు. వాళ్ళు ప్లేట్ తో ఎంత పడితే అంత పట్టుకుంటారు. ఇవన్నీ ముందు చెప్పలేదు సార్ మాకు. ముందు చెప్తే మీరు ఆడతారు మరి. అంత తీసుకుని వెనకాల వాళ్ళకి ఇస్తారు, వెనకాల వాళ్ళది కలెక్ట్ చేసుకుని మళ్ళీ వెనకాల వాళ్ళకి. లాస్ట్ పర్సన్ ప్లేట్ లో ఎంతైతే పడుతుందో వాళ్ళు దాన్ని జాగ్రత్తగా వెనకున్న టబ్బును చూసుకుని ఆ టబ్ లో ఆ ప్లేట్ లో ఉన్న పౌడర్ ని అందులో వేస్తారు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ క్వాంటిటీ పౌడర్ ఉంటుందో ఆ టీమ్ విన్నర్స్ అవుతారు. ఓకే సూపర్ గర్ల్స్, రెడీ, లెట్స్ ప్లే. మధు, మధు, కమ్ ఆన్, వెయిట్ చూడండి. పంపించండి. ఓకే, హోల్డ్, జాగ్రత్తగా ఓన్లీ కళ్ళ గంతలు మాత్రమే తీయండి. అందమైన బామలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అందంరా, మీరు ఇంత తెల్లగా అవుతారు నేను అస్సలు అనుకోలేదురా ఈ గేమ్ వల్ల.
తేంది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఇంకో షాప్ పెట్టేవి నువ్వు. చాలా బాడర్ వెళ్ళర్ గల్ సూపర్. చాలా పద్ధతిగా అసలు ఇక్కడి నుంచి తీసుకుని మొత్తం అంతా వెనక ఆనుకుని చాలా బాగా స్ట్రెచ్ అయ్యో. చాలా భయమ్మా, నా భయం ఏంటంటే నువ్వు అందులో పడతావేమో అనుకున్నా నేను. పవిత్ర సూపర్ రా నిజంగా. అంటే అసలు 8 మెంబర్స్ లో ఎలా ఆడకూడదు అలా ఆడావు నువ్వు. అంటే వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆవిడ మాత్రం పిండి వేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ 2 టీముల మధ్యలో పోటీలో లాస్ట్ ఇన్ ఫైనల్ రౌండ్ ఎవరు గెలుస్తారనేది అసలు విషయం. ఓకే, సో ఇది డిసైడర్ గేమ్. సో ముందుగా సూపర్ క్వీన్స్ సీజన్ 2. ఓకే సూపర్ క్వీన్స్ కాదు, అది సెంటర్ లోకి లాగితే కొంచెం కరెక్ట్ గా లేదు. డబ్బులు కట్టి పాస్ అయ్యమ్మా నువ్వు, ఆ సెంటర్ లో ఉన్నా ఎక్కడున్నా వెయిట్ వెయిటేగా. ఆలోచించిన ఆశాభంగం నేడే విడుదల మీ అభిమాన థియేటర్ లో. రండి బాబు రండి. Well played girls, fantastic. And మీ టీమ్ ని గెలిపించారు మీరు ఈ రౌండ్ తో. సో చాలా చాలా బాగా ఆడినట్టు. అంత పిండిమయం, అంత పవిత్రమయం లాస్ట్ లో వేసిన ఉందే ఇది. ఊరియమ్మో అలా అనుకోపోతే కష్టంరా. కంగ్రాట్స్ రా. బట్ నలుగురు ఈక్వల్ రోల్ ప్లే చేశారు అండ్ మీ టీమ్ ని గెలిపించారు. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కాదు, మీరంతా చేయాల్సింది అసలు అల్లరి. మీరు అల్లరి ఎంత బాగా చేస్తున్నారు, అసలు కరెక్ట్ గా అల్లరి చేస్తున్నారా లేదా అనేది టెస్ట్ చేయడానికి, మీకు వాటి మీద టిప్స్ ఇవ్వడానికి అందులో ఉన్న స్పెషలిస్ట్ ని పిలుస్తున్నాను ఇక్కడ. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఉగ్రం టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ టు సూపర్ క్వీన్ సీజన్ 2. థాంక్యూ. నేను హీరోయిన్ రాలేదు అంటే ఎంత మంది హీరోయిన్స్ సార్ చూసారా, నా అలాగే స్మార్ట్ రాగానే పట్టేశారు కాన్సెప్ట్. బట్ వెల్కమ్ ఇద్దరికి అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సూపర్ సెన్సేషనల్ గా ఉంది బజ్. ఈ సూపర్ క్వీన్ అనే షోలో ఈ క్వీన్స్ అందరూ పోటీ పడుతున్నారు. లేదంటే వీళ్ళకి అల్లరి చేయడం రావట్లేదు సార్. వీళ్ళు అల్లరి మిస్ అయ్యేది కాబట్టి ఈ రోజు మీరు కొన్ని టిప్స్ ఇవ్వాలి. ఏముందండి, వీళ్ళు ఇక్కడ ఏం చెప్తుంటే దాన్ని ఉల్టా చేయండి అంతే. టెన్షన్ లేదు సార్, ఫస్ట్ క్వాలిటీ ఉంది మా వాళ్ళలో. అండ్ మీరేం చేయాలి తెలుసు ఇప్పుడు అసలేం టాస్క్. వీళ్ళు ఏదైతే ఆడతారో దాన్ని మీరే జడ్జ్ చేయాలి. ఎవరు బాడారో మీరిద్దరే డిసైడ్ చేసి చెప్పాలి మాకు. అంటే చాలా పెద్ద టాస్క్. అంటే ఎంతమంది క్వీన్స్ లో ఎవరికి ఓటేస్తే ఎవరి దగ్గర ఏ ప్రాబ్లం వస్తో నేను దొరికిపోతాననే మీ ఇద్దరికి ఇచ్చాను. పర్లేదు, వన్ డే బ్యాటింగ్ కాబట్టి పర్లేదు, తర్వాత నువ్వే చూసుకోవాల్సింది. సో సార్ మీరిద్దరు హ్యాపీగా ఇలా కూర్చోండి, మన వాళ్ళు ఆడడానికి రెడీ. చైనీస్ విస్పర్ ఆడుతున్నాం. సో ఆ టాస్క్ ఆడడానికి పవిత్ర గారు లిఖిత సుష్మిత
ఇక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్న వ్యక్తికి ఒక గెస్చర్ చూపిస్తారు. ఇలా మీరు అందరూ అటు తిరిగి ఉంటారు. మీకు ఇటు సైడ్ ఉన్న వ్యక్తి ఏ గెస్చర్ చూపించాడో మీకు తెలియదు. మీరు మీ పక్కన వాళ్ళని పిలిచి ఏ గెస్చర్ అయితే ఉందో అది మాట్లాడకుండా చేసి చూపిస్తారు. రెడీయా పవిత్ర, ముగ్గురు అటు తిరగండి. ఎవర్రా ఎవర్రా? సారీ నా గుర్తు రెడీ 3 2 1 గో. నెక్స్ట్ వాళ్ళని పిలవండి. నేచురల్ గా ఉందో నేచురల్ గా ఉందో. దయచేసి కోతికి సారీ చెప్పండి. ఓ రెడీ. రిపీట్ వన్స్. అంత లేదు పాపా, నీకు పిలుపు వచ్చింది. నీకేమర్థమైంది అది చేసి చూపించాడు. సో ఇది మీరు ఫైనల్ గా చేసింది. యాక్చువల్లీ సద్దాం ఏం చేశాడో ఇప్పుడు మీ నలుగురు చూడండి. ఎవర్రా ఇది చెప్పింది? ఎవర్రా ఇది చెప్పింది? మేము చేసింది ఏంటంటే కోతి నుంచి మనిషికి జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ అంతా మేము చూపించాం అన్నమాట. కరెక్టేరా, కోతి నుంచి అంటే మనిషి దాకా వచ్చిందంటే నిజంగా. కానీ అదేంట్రా, జస్ట్ బిఫోర్ మారే ముందు ఇలా అయిపోయింది కోతి. బట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిందా యాస్ ఇస్ అని అడిగి తెలుసుకుందాం. నరేష్ గారు, విద్యుత్ దగ్గర కొంచెం మర్చిపోయింది కొంత. తప్పు నీది కాదులేమ్మా, నాకెందుకో సార్ ఈవిడ నుంచి స్టార్ట్ అయింది సార్. అసలు ఆవిడ కోతే చేసింది. ఈవిడేంటో కోతి లాంటిది ఏదో చేసింది, అది చిన్నది ఏదో. సో ఐ థింక్ సార్ స్కోర్ అప్పుడే ఇవ్వద్దు. మీరిద్దరు వేరే టీం కూడా ఆడతారు, దాన్ని బట్టి తెలుసు. వెల్ ప్లేడ్ సూపర్ కోతి. కోతి టాస్క్ చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఓకే, మీ నలుగురు ఆడారు. ఇట్ సైడ్ నుంచి కూడా ఒక నలుగురు ఆడతారు, దాని తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం. ఓకే, ఇట్ సైడ్ నుంచి రండి. వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు, సో యాజ్ ఇట్ ఈస్ గా మీరు రెప్లికేట్ చేయగలరు మాకు తెలుసు. యాదమ్ రాజు, నానా దామా. అందరినీ ఆడించడానికి మా యాదమరాజు వచ్చాడు. సరే అని బాగా ఆలోచించి చేయి. 3 2 1 గో. యాజ్ ఇట్ ఈస్ అదే చేయాలి. నువ్వు ఇప్పుడు మార్చడానికి లేదు. ఎవరు వీడి పల్లి చేయడానికి గుర్తులేదు అది. ఇలా ఉందంటే వచ్చేదాన్ని కాదు.
డన్ డన్ డన్. మీరు విన్నారు కదా. ఓకే శుభా రెడీ. నువ్వు కాదు ఆవిడ పిలిచి చూపించు. ఆవిడ రెడీ కాదు నిల్లగా. ఆవిడ రెడీ కాదు నిల్లగా. మను ఇక ఇప్పుడు మీరు లాస్ట్ పార్టిసిపెంట్ కి చూపించాలి ఫస్ట్ నుంచి ఏదైతే గెస్ట్ చేరుందో. 3, 2, 1, go. మీరు ఏదైతే చూసారో అది చేయండి. అంటే వాళ్ళు అంత సేఫ్ చేసినట్టు అనిపించింది నాకు. అంటే చిన్న ఈఎంఐ పద్ధతిలో కొంచెం కొంచెం తినేశారు మా ఇల్లు. ఇప్పుడు యాక్చువల్ గా యాదవరాజు ఏం చేశాడు అనేది యాజ్ ఇట్ ఇస్ చేయాలి. మీరు చూడండి మీకే డౌట్ వస్తుంది అదా ఇదా అని. నేను మర్చిపోయినది. మీరు ఎలాగో మర్చిపోయారు. ఆయన మర్చిపోయే లోపల ఆయన ఒకసారి అడగాలి నేను ఇక్కడ ఏం జరిగిందో మర్చిపోతున్నారు ఆయన. మనం జడ్జిమెంట్ ఇవ్వాల్సిన టైం ఇది. మీ ఇద్దరు మాటల్లో కొద్దిగా ఎక్కువసేపు ఉంటే నన్ను నేను మర్చిపోయేలా ఉన్నాయి. ఎందుకంటే 100% నుంచి 10% రేటింగ్ వచ్చింది ఇప్పుడు దగ్గరకు వచ్చింది. ఒరిజినల్ నుంచి టీడీఎస్ మాత్రం మిగిలింది ఇక్కడికి. చాలా బాగా ట్రై చేసి ట్రై చేయడం అయితే ముందు అది యాదవరాజుగా నెక్స్ట్ అసలు ఏం చేసి ఆడికి అర్థం కావట్లేదు. ఏంటేంటో చేశాడు తెలుసా నరేష్ గారు. ఫస్ట్ రీల్ లోనే క్లైమాక్స్ చూపించాడు ఆయన. ఆయన చేసింది చాలా కష్టం అండ్ ఆల్మోస్ట్ అందరు ట్రై చేశారు ఇమిటేట్ చేయటం అండ్ దట్స్ అ వెరీ గుడ్ ఎఫర్ట్ అంటే. బట్ నవ్య దగ్గర పోయింది సార్. మీకు కూడా రియాలిటీ షో జడ్జ్మెంట్ అలవాటు అయింది. నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెల్సెడ్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూపర్. సో నరేష్ గారు ఇట్స్ రిజల్ట్స్ టైం. సో డైరెక్టర్ గారు మీరు కూడా రండి. సార్ ఇట్స్ రిజల్ట్స్ టైం సార్. సో అంటే నాకంటే డైరెక్టర్ గారు కరెక్ట్ గా చెప్తారు మేము యాక్ట్ చేసినా ఓకే అని కాదని ఆయన చెప్పాల్సింది కాబట్టి. గురు గారు ఎంత కాంప్లికేట్ థింగ్ వస్తాను లైఫ్ లో డే వస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే సీజన్ 1 లో ఆల్రెడీ అందులో విన్నర్ అయిపోయారు. సీజన్ 1 ఆల్రెడీ అన్ని చూశారు కాబట్టి సీజన్ 2 ఎంకరేజ్ చేద్దాం. అంటే ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు బాగా చేశారు. 100% యాస్టేజ్ వాళ్ళ బాడీలోనే ఉంది అది. అండ్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చారు సూపర్ క్వీన్ షోకి. చాలా షార్ట్ టైం అయినా చాలా లాంగ్ టైం గుర్తుండిపోయి చూసేళ్తారు మీరు. బట్ వి ఆర్ వెరీ హ్యాపీ. అతి త్వరలో May 5th మనందరి ముందుకి వస్తుంది ఉగ్ర సినిమా. అండ్ వీళ్ళందరి కోసం ఒకసారి ఆ ట్రైలర్ ప్లే చేద్దాం. షూర్ థింగ్. దాని తర్వాత మాట్లాడదాం. యా ట్రైలర్ ప్లీజ్. Start this dance with fire. Just you. ఒంటి మీద యూనిఫామ్ ఉందనేగా ఈ పొగరు. ఈ రోజు నీదే, నాకో రోజు వస్తుంది. నాది కాని రోజు కూడా నిన్ను లాగి నిలబడతా. అర్థమైందా? సూపర్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ట్రైలర్. అండ్ అతి త్వరలో మనందరి ముందుకి రాబోతున్న ఈ సినిమా. ఐ థింక్ మా యావత్ టీమ్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ.
సో హ్యాపీ సార్, అమేజింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ నరేష్ సార్ అన్ అమేజింగ్ రోల్ లైక్ దిస్. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ దిస్. నరేష్ ఇన్ న్యూ అవతార్ అని వచ్చింది, నిజంగా ఇది కొత్త అవతారే. థ్యాంక్ యూ. ఈ సినిమాకి వచ్చేటప్పటికి అంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, చాలా పాజిటివ్గా ఉన్నాం. అండ్ మీరు ఎంత మే 5వ తారీఖు థియేటర్కి రండి మీ ఫ్యామిలీతో, డెఫినెట్గా మీరు నాంది నచ్చిందంటే ఇది 10 times మోర్ దెన్ నాంది ఉంటుంది. సూపర్ వండర్ఫుల్. ఈ మాటల్లో డెఫినెట్గా ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి. థియేటర్ చూడాల్సిన సినిమా, థియేటర్ చూస్తేనే ఆ ఉగ్ర రూపం ఏంటో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. కమింగ్ ఆన్ May 5th అండి, థియేటర్లో సినిమా చూడండి. Season 1 and Season 2 వీళ్ళందరికి ఆల్ ద వెరీ బెస్ట్. ఆడవాళ్ళతో పెట్టుకోకూడదు, చాలా కష్టం. ఇందాక 10 నిమిషాలు కూర్చున్నాం, ఏమేమి కాల్ చేశారండి బాబు వెనకాల? మామూలుగా ర్యాగింగ్ చేయట్లేదు, ఒక్కొక్కరిని స్టేజ్ మీద ఎక్కడ ఉంటే వెనకాల నుంచి పిలిచి ర్యాగింగ్ చేసేస్తున్నారు అక్కడ. సూపర్ వండర్ఫుల్, బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ ఇద్దరికి అండ్ మీ యావత్ టీమ్ కి. థ్యాంక్ యూ. ఆల్ ద క్వీన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. బట్ చాలా చాలా హ్యాపీ మీ ఇద్దరు ఇలా రావడం. అండ్ మా యావత్ టీమ్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ప్రోగ్రామ్. ఇటు సైడ్ నుంచి పోటీ, ఇటు సైడ్ నుంచి పోటీ ఉంది, కానీ అసలు సిసలైన పోటీ ఎప్పుడంటే ఇద్దరు కలిసి ఆడినప్పుడు. ఇది ఆట కాదండి, ఇది నిజంగానే పాట. ఎందుకంటే ఇద్దరు అద్భుతమైన సింగర్లు రెండు టీముల్లోనే ఉన్నారు, వాళ్ళిద్దరితో ఓ బ్యూటిఫుల్ మ్యూజిక్ మెలడీ.
సూపర్ ఫ్యాంటాస్టిక్ బోత్ ఆఫ్ యూ. చాలా చాలా హ్యాపీ. ఇద్దరు క్వీన్లు ఇలా అంటే ఇది పోటీ కాదు, ఇది ఇద్దరు కలిసి చేసిన ఈ మ్యాజిక్ బ్యూటిఫుల్ గా ఉంది. మేమంతా సూపర్ గా ఎంజాయ్ చేసాం. ఐ థింక్ గివ్ ఇట్ అప్ ఫర్ దెం, కమ్ ఆన్. ఓకే, ఎప్పుడెప్పుడు ఈ యుద్ధం అని ఎదురు చూస్తున్నాం. వచ్చేసింది ఆ టైం వచ్చింది. ఇది సెంటర్ రింగ్, ఇక్కడ మీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. మీ చేతిలో ఉన్న షీల్డ్ తో అవతల వాళ్ళ షీల్డ్ ని లాక్ చేసిన తర్వాత ఎవరైతే ఫోర్స్ఫుల్లీ అవతల వ్యక్తిని రోప్ టచ్ అయినా రోప్ దాటినా అవుట్ అవుతారు. గెలిచిన వ్యక్తి ఇక్కడే ఉంటారు. ఓడిన టీం నుంచి ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళని ఓడించడానికి. అలా ఏ టీం అయితే అపోజిషన్ టీమ్ లో నలుగురిని అవుట్ చేస్తారో ఆ టీం గెలుస్తారు. సో ఇట్ సైడ్ టీం నుంచి ఫస్ట్ ఓన్లీ షీల్డ్ మాత్రమే వాడతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. Next. Okay, 3, 2, 1, go. Okay, ready girls? Next one. Lock your shields. 3, 2, 1, go. One more, ready? Okay, last one from the team.
బెల్లం. క్వశ్చన్స్ గో. ప్రశాంతి, మీ సైడ్ నుంచి మీరు ఒక్కళ్ళే నాట్ అవుట్ లో ఉన్నారు, మిగతా ముగ్గురు అవుట్ లో ఉన్నారు. ఇక మీరు అవుట్ అయితే మీ టీం ఓడిపోతుంది. మీరు గెలిస్తే ఓకే. సో మీ సైడ్ వన్ ఛాన్స్ ఉంది, వీళ్ళ సైడ్ ఇంకా ఇద్దరు ఉన్నారు. సో టూ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. కమ్ ఆన్ సినా. భయమేస్తుంది. అబ్బా, 3-2-1 గో. సో ఇప్పుడు షీల్డ్ కాకుండా చేత్తో తోస్తే నాట్ కౌంట్. అవతల వ్యక్తి షీల్డ్ తీసేస్తే అది అపోనెంట్ ప్రాబ్లం. వాళ్ళు రౌండ్ తిరిగినా, వాళ్ళ బాడీ చూపించినా, ఎందుకంటే షీల్డ్ తో తోసే వాళ్ళు షీల్డ్ తోనే తోస్తారు. మీరు ఒకవేళ షీల్డ్ తీసి రౌండ్ తిరిగినా ఆవిడకి మీరు దొరికితే ఆ షీల్డ్ తోనే తోస్తారు ఆవిడ. రెండు టీములకి లాస్ట్ ఛాన్స్. ఇది ఎవరు గెలిస్తే వాళ్ళ టీం గెలుస్తుంది. ఎవరు ఏ డైరెక్షన్ లో తిరిగినా షీల్డ్ తో పుష్ చేస్తే కౌంట్ అయిపోద్ది, కాబట్టి బ్యాక్ ఇవ్వద్దు వాళ్ళకి. బ్యాక్ ఇస్తే ఒక్కసారి తోసేస్తాం. సార్ లాస్ట్ ఛాన్స్ ఏదైతే అది. 3-2-1 గో. ఈ సూపర్ క్వీన్ ఎపిసోడ్ సపోర్ట్ చేయడానికి, ఎనర్జీని డబుల్ చేయడానికి మీ అంతా రావడం నిజంగా చాలా ఆనందం. థ్యాంక్ యూ లేడీస్, వండర్ఫుల్ ఇట్ వాస్. అండ్ తెలుసుగా, ఓపెనింగ్ ఇంత అద్భుతంగా జరిగిందంటే వచ్చే వారం నుంచి అసలు ఆపోజిషన్ ఎవరైనా సరే. ఓకే, వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం. అంటే లేండి, టాటా బాబాయ్స్. థ్యాంక్ యూ. స్వాతి నామ ముత్యమంత ముద్దులా ముత్తుకునే సందడా.